నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. చిన్న వయసులో పళ్ళెందుకు వదులుతాయి? చిగుళ్ల నుంచి రక్తం, నోటి దుర్వాసన పోగొట్టేదెలా? అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్, కృత్రిమ దంతాల అమరికలో నూతన పద్ధతులేంటి? హెయిర్ ఫాలింగ్ తో బాధపడుతున్నారా? చుండుతో చికాకు పడుతుందా? అలాగే హెయిర్ పల్చబడుతుందా? చర్మం పొట్టురాలుతూ ఎర్రగా మారి ఇబ్బంది పెడుతుందా? వివరాలు అందించేందుకు పాతా డెంటల్ డాక్టర్ కల్పన గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే. హలో. రైట్. కోవిడ్ పరిస్థితుల్లో డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మార్నింగ్ కూడా నేను సేమ్ క్వశ్చన్ ఫేస్ చేసి వచ్చాను. అదే ప్రశ్న మళ్ళీ. చాలా వరకు ఏంటంటే మధ్యలో ఈ బ్రేక్ రావడం వల్ల మోర్ దెన్ త్రీ మంత్స్ మనం లాక్డౌన్ లో ఉన్నాం. ట్రీట్మెంట్స్ అన్ని ఆగిపోయి, సో ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నా కూడా వాళ్ళకి వచ్చే అవకాశం లేదు, చేసే అవకాశం మాకు కూడా లేదు. కానీ మార్నింగ్ వచ్చిన పేషెంట్ కి ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ ల్యాగ్ ఇన్ఫెక్షన్ మొత్తం స్ప్రెడ్ అయ్యి నోట్లో టీత్ అన్ని కూడా పాడైపోయింది. ఈ రోజు పాపం ఆవిడ వచ్చినప్పుడు నా దగ్గరికి ట్రీట్మెంట్ కి, ఒకటో రెండో పళ్ళకి ముందు ట్రీట్ చేయాల్సింది పరిస్థితి నుంచి ఈ రోజు మేము 7 teeth ని ఓపెన్ చేసి 7 teeth కి ట్రీట్ చేశాం. సో ఇదే ప్రశ్న, కోవిడ్ పరిస్థితుల్లో ట్రీట్మెంట్ చేయొచ్చా? ఇన్ఫెక్షన్ ఎప్పుడున్నా ట్రీట్మెంట్ చేయాలండి. అది కాకపోతే డెంటల్ అనేసరికి ఏంటంటే డైరెక్ట్ గా సలైవాతో కాంటాక్ట్ కాబట్టి భయపడతారు, చేయించుకోవాలా చేయించుకోకూడదా అని. అలానే ఇన్ఫెక్షన్ పెంచుకోలేం కదా. జనరల్ గా ఇంకొకటి అపోహ ఏంటంటే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ఏవైనా కూడా నోటి వరకు పన్ను వరకే పరిమితమై ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్ అది పన్ను నొప్పడితే పన్ను ఒకటి తీసేద్దామని అనుకుంటారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి, పాపం ఆమెకి లాక్డౌన్ కి ముందు ఒక పన్ను పుచ్చిపోయి ఉంటే లాక్డౌన్ మొత్తం అయ్యేసరికి 7 పళ్ళని, కొన్ని పళ్ళు రూట్ కెనాల్స్, కొన్ని పళ్ళు ఫిల్లింగ్స్, కొన్ని పళ్ళు క్లీనింగ్ చేయించాల్సిన పరిస్థితులకి అవి మొత్తం మెల్లిగా స్ప్రెడ్ అవుతూ కంటేజియస్ అయింది. అలా ఉండలేం కదా. కాకపోతే ఏంటంటే ఏ ఇన్ఫెక్షన్ అన్న పళ్ళు నోట్లో బ్లడ్ వస్తుంటది చిగుళ్ళలోంచి, దాన్ని ఆపుకుంటూ ఉండలేరు కదా. నోట్లోంచి స్మెల్ వస్తుంటది, పళ్ళు ఉండవు నోట్లో, తినలేరు, ఏమీ తినలేకుండా ఎన్ని రోజులు ఉంటారు? వారం రోజులు ఉండగలరు, నెల రోజులు ఉండగలరు, 6 నెలలు ఉండగలరు, అంతకు మించి ఉండగలరు. ఆ తర్వాత మళ్ళీ మన శరీరం అనేది క్షీణించడం స్టార్ట్ అవుతూ ఉంటది, కొత్త ఇన్ఫెక్షన్స్ ని బారపడుతూ ఉంటాము. సో ఇన్ఫెక్షన్ అనేది శరీరంలో ఏ భాగంలో ఉన్నా, ఇంక్లూడింగ్ డెంటల్, ఐ ఇన్సిస్ట్ ఇంక్లూడింగ్ డెంటల్, ట్రీట్మెంట్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. కాబట్టి ఏది సేఫ్ ప్లేస్ అనేది చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజు పరిస్థితుల్లో. ప్రశ్న కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాము. రామకృష్ణ గారు ఉన్నారు అనంతపురం నుంచి. నమస్తే అండి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే సార్. హలో, చెప్పండి రామకృష్ణ గారు, మాట్లాడండి. డాక్టర్ సార్, చెప్పండి సార్. మాకి దవడికి పండుకి నొప్పిగా ఉంది, బుడ్డ కట్టినట్టు, గడ్డ కట్టినట్టు ఉంది. బుడ్డ కట్టింది, నొప్పిగా ఉంటుంది. నొప్పిగా ఉంటుంది. ఓకే, చూడండి, ఇప్పుడు దవడ పళ్ళల్లోంచి నొప్పి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అని చెప్పి పేషెంట్ కరెక్ట్ గా లోకలైజ్ చేయలేకపోతున్నారు. అంటే పిన్ పాయింట్ గా ఒక పనులోంచి నొప్పి పడుతుంది, రెండు పళ్ళల్లోంచి నొప్పి పడుతున్నాయని చెప్పలేకపోతున్నారు. దానికి రీజన్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇదే పాయింట్ ఇంకా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఇలానే ఒక పక్క నుంచి నొప్పి పుడతా ఉంటది, కింద పళ్ళో పై పళ్ళో. అలాంటప్పుడు మనకేంటి, ఏదో తలనొప్పి నుంచి రేడియేట్ అవుతుందనో, లేకపోతే పళ్ళన్నీ అప్పుడప్పుడు లాగుతుంటాయి, వర్షాలు పడుతుంది కదా, సో చల్లగా అయిపోయింది అనే అపోహ కొంతమంది వింటాను. కానీ కాదండి, ఇన్ఫెక్షన్ ఉంటేనే నొప్పి పడుతుంది. అదేంటి, చిగురు నుంచి కావచ్చు, ఎముక నుంచి కావచ్చు, ఒక పండుగ నుంచి కావచ్చు, 4 పళ్ళ నుంచి కావచ్చు. అదేంటంటే ఒకసారి అల్సర్స్ అవుతాయి నోట్లో, ఆ అల్సర్స్ వల్ల కూడా కావచ్చు, జ్ఞానదంతం ప్రాబ్లం కావచ్చు, పళ్ళు సరిగా తోంకపోవడం వల్ల పాచి అనేది పళ్ళ మీద చిగు లోపల కూడా గడ్డ కట్టేయడం వల్ల కూడా పెయిన్ వస్తుంటది. నొప్పి రావడానికి ఇన్ని మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో మనం అశ్రద్ధ చేయకూడదు. అది ఎవరి కోసం కాదు, మన కోసమే మనం అశ్రద్ధ చేయకూడదు. సో అనంతపూర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందండి, ఒక్కసారి వెళ్ళండి. అసలు భయపడాల్సింది ఏం లేదు. నేను ఓపెన్ గా అష్యూరెన్స్ ఇస్తున్నాను, మేము 100కి 100% కోవిడ్ ప్రోటోకాల్స్ ని ఫాలో అవుతున్నాం. పార్థ డెంటల్ 125 బ్రాంచెస్ లో కూడా, బెంగళూరులో 25 పైగా బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్ లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, తెలంగాణలో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. అన్ని బ్రాంచెస్ లో కూడా ప్రాపర్ కోవిడ్ 100% 1% కూడా కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నాము. మీరు అస్సలు టెన్షన్ పడకుండా జాగ్రత్తగా నీట్ గా మౌత్ మాస్క్ వేసుకుని వెళ్ళండి సార్. ఇబ్బంది ఏం లేదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, దానికోసం ఫోన్ చేసి వెళ్ళండి. స్క్రీన్ పై కనపడుతుంది నెంబర్ కి కాల్ చేసి మీరు అడ్రస్ కనుక్కొని వెళ్ళొచ్చండి. రైట్, మరో కాల్ ఉన్నారు. మహేష్ గారు ఉన్నారు రామంతపూర్ నుంచి. నమస్తే అండి మహేష్ గారు.
బట్ కాల్ కట్ అయినట్టుందండి. అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు COVID-19 ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నాం అంటే ఎటువంటి, ఇప్పుడు చాలా మంది ప్యానిక్ అవుతున్నారు ఇష్యూస్ లో, సో చాలా మంది హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా కూడా భయపడే పరిస్థితి, సో ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? లేదండి, ఏవైతే WHO గైడ్ లైన్స్ ఉన్నాయో, DCI గైడ్ లైన్స్ ఉన్నాయో, వాటికి 1% కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మేము కోవిడ్ ప్రోటోకాల్స్ అనేది ఫాలో అవుతా ఉన్నాము. పొద్దున్న వచ్చిన పేషెంట్ కూడా అడిగారు, మేడం మీరు అలా చెప్తున్నారు కానీ మీరు వేసుకున్న డ్రెస్ ఒక పేషెంట్ పొద్దున్నే వేసుకుని అందరు పేషెంట్లని అదే దాంతో చూస్తారా అని ఒక డౌట్ అడిగారు. ఎస్, దట్స్ అ వ్యాలిడ్ డౌట్, ఐ అక్సెప్ట్ ఇట్. అందరికీ అలాగే ఉంటుంది కాదు. ప్రతి ఒక్క పేషెంట్ కి, ప్రతి ఏదైతే PPE కిట్ వేసుకొని మేము ట్రీట్ చేస్తామో ప్రతి ఒక్క పేషెంట్ కి మార్చడం జరుగుతుంది. పేషెంట్ ని ఎగ్జామిన్ చేయడానికి ఒక రకమైన డ్రెస్ వేసుకుని చూస్తే, పేషెంట్ ని ట్రీట్ చేయడానికి మరో రకమైన PPE కిట్ అనేది వేసుకుంటారు. అది కేవలం డాక్టర్ గారు లేదా పక్క నుండి అసిస్టెంట్ కూడా వేసుకుని చాలా జాగ్రత్తగా చేయడం జరుగుతుంది. జనరల్ గా ప్రెమిసెస్ ఒకటి క్లీన్ గా ఉంటే చాలు, క్లినిక్ వర్క్ ఉంటే చాలు అని అందరూ అనుకుంటూ ఉంటారు. పాతరంటల్లో మటుకు క్లినిక్ ఏరియానే కాదు, క్లినిక్ చుట్టూ ఉండే ప్రెమిసెస్ ని కూడా 100% కోవిడ్ ఫ్రీగా ఉంచాలని 100% ఎఫర్ట్స్ పెడుతుంది. ఎందుకు అంటే ఏ రకమైన పేషెంట్ కి కూడా ఖచ్చితంగా డెంటల్ ట్రీట్మెంట్ ద్వారా కానీ, పాతరంటల్ ప్రెమిసెస్ వల్ల కానీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకూడదు అనేది మెయిన్ మోటోగా పనిచేస్తుంది పాతరంటల్ 125 క్లినిక్స్. ప్రస్తుతం కాలర్ ఉన్నారు, నందకుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి నందకుమార్ గారు. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. మాట్లాడండి నందకుమార్ గారు. హలో మేడం, మేము ఇందుపూర్ నుంచి మాట్లాడుతున్నాం, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి. చెప్పండి సార్. అదే మేడం, నా పిల్ల కింద గమ్స్ పలులాగా కొంచెం వాపుగా ఉంది మేడం, చిగుళ్ళు, అందులో నుండి రక్తం కరుతుంది మేడం. ప్రతిసారి ప్రెస్ చేసినప్పుడు. ఎంత వయసు? 23 చిన్న బాబు. చూడండి, ఎస్, యంగ్ ఏజ్ లో ఉన్నారు, 23 కి రక్తం కారుతా ఉంది. ఒకటి చిగుళ్ళ జబ్బు కావచ్చు, రెండు సరిగా పళ్ళతో ఇంకొకపడ వల్ల కూడా చిగుళ్ళు బాగా వాచి బ్లడ్ వస్తుంటాయి. సింపుల్ రీజన్ కావచ్చు లేదా ఇన్ఫెక్షన్ కావచ్చు. చిగుళ్ళ నుంచి బ్లడ్ కారుతా ఉంది, నోట్లోంచి స్మెల్ వస్తుంది, బ్రష్ చేసినప్పుడల్లా విపరీతంగా బ్లడ్ వస్తుంది. ఇది ఒక కండిషన్. ఇప్పుడు కాల్ చేసిన కాలర్ దగ్గర చాలా మంది ఇలాంటి సఫరింగ్ లో ఉంటారు. ఎందుకు చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది? చిగుళ్ళ నుంచి రక్తం వచ్చినప్పటికీ కూడా పేషెంట్లు ఎవరు సీరియస్ గా తీసుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అలా బ్లడ్ వస్తుంటే తప్ప పెయిన్ కనిపించదు. పెయిన్ లేకపోవడం వల్ల అది పెద్ద ఇన్ఫెక్షన్ కాదు అని తను వదిలిపెట్టేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. రెండోది, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంది అంటే తొందరలో మన పళ్ళు లూజ్ అయిపోతాయి అన్న దానికి డైరెక్ట్ ఇండికేషన్ అది. సో మన పళ్ళు ఊడిపోయి ట్రీట్ చేయించుకుని ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకునే దానికన్నా అసలు పళ్ళే ఊడిపోకుండా ఆపే అవకాశం 100కి 100% ఉంది. సో ఎవరికైనా కూడా చిగుళ్ళలోంచి బ్లడ్ వస్తుందా, నోట్లోంచి స్మెల్ వస్తుందా, బ్రష్ చేస్తున్నప్పుడు బ్లడ్ వస్తుందా, నిద్రలోంచి నిద్ర లేయగానే నోట్లో బ్లడ్ కనిపించడం, దిళ్ళు పైన బ్లడ్ కనిపించడం లాంటివి కనిపిస్తుంటే మటుకు ప్లీజ్ మీరు డాక్టర్ని కలవండి. అది మీ మంచికే నేను చెప్తున్నాను. మీరు దాన్ని అలానే వదిలిపెట్టేస్తే మీకు పళ్ళు త్వరలో లూజ్ అయిపోతాయి. ఒక్కొక్క పన్ను రాలిపోతుంది. చిన్న వయసు ఏంటి, పెద్ద వయసు ఏంటి, ఎవరికైనా కూడా జనరల్ గా చిగుళ్ళ జబ్బు లేకపోతే పళ్ళు అనేవి ఊడిపోవు. చిగుళ్ళ జబ్బు అశ్రద్ధ చేయడం వల్లే పళ్ళు ఊడిపోతాయి. సో టైంకి వచ్చి ట్రీట్ చేయించుకోవడం వల్ల మన సొంత పళ్ళతో మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా జీవితకాలం ఉండొచ్చు, సేఫ్ గా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, పాతరంటల్ 125 క్లినిక్స్ లో కూడా జీరో కాంటాక్ట్. మనిషికి మనిషి కాంటాక్ట్ అయితేనే మనకి కోవిడ్ వచ్చేది. కాంటాక్టే లేకపోతే, ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మీ నా ముఖం మొత్తం షీల్డ్ తో కవర్ అయ్యి ఉందనుకోండి, మీకు ఎలా వస్తుంది? నేను ట్రీట్ చేస్తా ఉంటాను, నా చేతులు కవర్ అయి ఉంటాయి, కాళ్ళు కవర్ అయి ఉంటాయి, శరీరం మొత్తం పైనుంచి కింద వరకు మీకు ఒక షీల్డ్ అడ్డం ఉంటే మీకు వచ్చే అవకాశమే ఉంటుంది కదా. ప్రాపర్ గా ట్రీట్ చేస్తాం సార్. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 0404142000. మీకు హిందూపూర్ లో కూడా బ్రాంచ్ ఉంది సార్. ఒక్కసారి శ్రమ అనుకోకుండా వచ్చి ఎగ్జామిన్ చేయించుకోండి, మీ సమస్య స్టార్టింగ్ లోనే మనం క్యూర్ చేయొచ్చు. ఎస్, మరో కాల్ ఉన్నారండి. దుర్గా ప్రసాద్ గారు, నమస్తే అండి. దుర్గా ప్రసాద్ గారు సార్, నమస్తే సార్, చెప్పండి. మేము బెడ్ చేసేటప్పుడు సార్, సార్ వింటున్నా, చెప్పండి. బెడ్ చేసేటప్పుడు పళ్ళ బ్లడ్ వస్తుందండి, స్మెల్ కూడా వస్తుందండి, దేని వల్ల అంటారండి? ఎస్ సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, నోట్లోంచి స్మెల్ అనేది, బ్లీడింగ్ అనేది బాగా ఎంబారసింగ్ సిచ్యువేషన్. ఇప్పుడు నోట్లో స్మెల్ వస్తుంటే అది మనకి మటుకే ప్రాబ్లం కాదు, పక్కన వాళ్ళు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. చిగురు లోపల ఇన్ఫెక్షన్ ఉంది సార్ మీకు, దానివల్లే మీకు బ్లడ్ వస్తుంది, స్మెల్ వస్తా ఉంది. మీరు అసలు అశ్రద్ధ చేయొద్దు, దానికి తగిన చికిత్సలు ఉంటాయి. మీరు స్టార్టింగ్ లోనే రాగలిగితే లేజర్ ఉంటుంది సార్, లేజర్ తో ట్రీట్మెంట్ చేయడం వల్ల ఈ స్మెల్ ని, బ్లడ్ రావడాన్ని ఆపేయచ్చు. ఇంకొంచెం ముదిరిపోయింది, బాగా ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉంది, లోపల ఎముక వరకు ఇన్ఫెక్షన్ పాకుంది, అప్పుడు కూడా టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. చక్కగా
దాని పైన గమ్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఫ్లాప్ ట్రీట్మెంట్ అని చేస్తారు, నీట్ గా చేస్తారు. ఒకటి లేదా రెండు సిట్టింగ్స్ మాత్రమే ఉంటుంది, మొత్తం మీకు క్యూర్ అయిపోతుంది. లేదు పళ్ళు వదులవుతా ఉన్నాయి, ఒకటి లేదా రెండు పళ్ళు కదులుతున్నాయి, అలాంటి స్టేజ్ లో వచ్చినా కూడా భయపడద్దు. పోతే పోయింది, ఒక్క పళ్ళు రెండు పళ్ళు మాత్రమే పోతాయి. వాటిని కొత్త పళ్ళు పెట్టుకుని మిగతా పళ్ళన్నిటికీ ట్రీట్ చేయించుకోవడం వల్ల వాటిని ఇంకొన్ని సంవత్సరాలు ఉంచవచ్చు. ఇంత అడ్వాన్స్డ్ గా ఉన్నాయి సార్ ట్రీట్మెంట్స్. మీరు రాకపోవడం వల్ల ఏంటంటే మొత్తం నోట్ల పళ్ళన్ని పీకేయడము, మొత్తం అన్ని ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవడం వరకు ట్రీట్మెంట్స్ వెళ్ళిపోతా ఉన్నాయి. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఈ మూడు నెలల లాక్డౌన్ లో పేషెంట్లందరికీ కూడా ఇన్ఫెక్షన్స్ పెరిగిపోయి మొత్తం ఎక్స్ట్రీమ్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, హైయర్ అండ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ప్లాన్ చేసి చేస్తా ఉన్నాం. అలాంటి పరిస్థితులు ఎవరికి వద్దు, సేఫ్ గా ట్రీట్మెంట్ చేస్తున్నాం. కాన్ఫిడెంట్ గా వచ్చి చిన్న చిన్నగా ఉన్నప్పుడు ట్రీట్ చేయించుకోండి. చిగుళ్ళ నుంచి మీరు అన్నారు ఇందాక బ్లీడింగ్ అయ్యేటప్పుడు, చిగుళ్ళ నుంచి ఎప్పుడైతే బ్లీడింగ్ మొదలవుతుందో పళ్ళు మొత్తం ఏంటంటే లూజ్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. అవును, దానికి ఏమంటారు? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలా మందికి బ్లీడింగ్ అవుతుంటే పళ్ళు లూజ్ అయిపోతాయి. చాలా మంది కోరిలేషన్ తెలియదు, ఎందుకు పళ్ళు లూజ్ అయిపోతున్నాయి, పళ్ళు ఎందుకు ఊడిపోతున్నాయి అనేది. చిగురు కిందే మన పంటిని పట్టుకునే ఎముక ఉంటదండి. మన పన్ను ఇలా ఉంటే ఎముక ఇలా ఉంటది. ఎక్కడైతే ఇన్ఫెక్షన్ చిగురులో ఉంటుందో అది మొత్తం కింద వరకెల్లా ఎముకను ఎప్పుడైతే తినడం మొదలైపోద్దో, అంటే చిగురు జబ్బు నుంచి ఎముకకు సంబంధించిన జబ్బు కింద, అంటే పెరిడాంటైటిస్ అనే జబ్బు కింద ఇది మారుతుందో, వెంటనే ఆ ఎముక పటుత్వం అనేది పోవడం వల్ల పళ్ళు లూజ్ అయిపోతుంది. దట్ సింపుల్ ఇట్ ఇస్. కానీ అంతవరకు అది ఎందువల్ల జరుగుతుంది, కేవలం మన టైంకి డాక్టర్ని కలవకపోవడం వల్ల, మనకి మనం జబ్బుని పెంచుకోవడం వల్ల మాత్రమే మన పళ్ళు చిన్న వయసులో లూజ్ అవుతాయండి. 40 ఏళ్లకు లూజ్ అయినా అది జబ్బు వల్లే లూజ్ అవుతుంది, 50 ఏళ్లకి లూజ్ అయినా అది జబ్బు వల్లే లూజ్ అవుతుంది, 60 ఏళ్లకి అయినా జబ్బు వల్లే లూజ్ అవుతుంది. కానీ మీరు అందరూ ఏమనుకుంటారంటే నాకు 60 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి నా పళ్ళు ఊడిపోవడం న్యాచురల్ అనుకుంటాం. కానీ తాతయ్యలకి అమ్మమ్మలకి చూసుకుంటే 80 ఏళ్ళకి 90 ఏళ్ళకి కూడా పళ్ళు ఉంటాయి కదా, మరి వాళ్ళకి ఏజింగ్ లేదంటరా? కానీ కాదు, జబ్బు ఉన్నప్పుడు రండి, మీ సొంత పళ్ళని కాపాడుకునే అవకాశం ఉంది 100%. నోట్లో కొన్ని మాత్రమే లూజ్ అవుతూ ఉంటాయండి, సో ఈ సందర్భంలో వీటికి ట్రీట్మెంట్ ఏంటండి? కొన్ని పళ్ళు లూజ్ అయినప్పుడు పేషెంట్ సైకాలజీ ఎలా ఉంటదంటే, అమ్మో నాకేదో ప్రాబ్లం ఉంది అని గ్రహిస్తారు. కానీ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే, అమ్మో ఈ ఒక్క పళ్ళు తీయబోయి ఇప్పుడు ఏదో పెద్ద ట్రీట్మెంట్ చిట్టా చెప్తారు, అయితే ఉన్న పళ్ళన్నీ కూడా పీకేయాలంటారు డాక్టర్లు, సో నేను వెళ్ళను అనే సైకాలజీ నేను ఎక్కువ పర్సనల్ గా చూశాను. అది రాంగ్ అండి, అలా ఉండదు. ఎక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, అందరికీ పై పన్ను ఒకటో, కింద పళ్ళు రెండో, దంతం ఒకటో రెండో అట్లా కదులుతా ఉంటాయి అంటే, అలా కదిలినప్పుడే మీరు అసలు భయపడద్దు, రండి చక్కగా మన మొత్తం పళ్ళకి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేసుకుని ఆ కదిలే పన్ను ఏదైతే ఉందో అది తీసేసి అక్కడ కొత్త పన్ను పెట్టుకుంటే ప్రాబ్లం అక్కడతో ఆగిపోద్ది. అలా కాకుండా మీరు రాలేదనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ ఏమవుతుంది, ఆ పక్క నుంచి ఆ పక్కకి, ఆ పక్క నుంచి ఆ పక్కకి, నోట్లో పళ్ళన్నీ లూజ్ అయినాక వస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఇండైరెక్ట్ గా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఐడెంటిఫై చేస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ చిగుళ్ళ జబ్బు ఏదైతే స్టార్ట్ అవుద్దో అది పాకుద్ది ఒక పన్ను నుంచి ఇంకో పన్నుకి, పన్ను నుంచి ఎముకకి, ఎముక నుంచి పైన గడ్డలుగా ఫామ్ అవ్వడం, చీమ్ పట్టడం. ఇట్స్ కంటేజియస్ అండ్ ఇట్స్ స్ప్రెడ్స్. సో దానికోసం ఏం చేయాలి, మనం ముందే వచ్చి ఒక పన్ను దగ్గరే మనం తీయించేస్తే ఆ ఇన్ఫెక్షన్ ఆడికే పోతుంది అక్కడికి, మిగతా పళ్ళన్నీ సేఫ్ గా ఉంటాయి. సో ఒక పన్ను కదులుతుందని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, భయపడడము, అవాయిడ్ చేయడము చేయొద్దండి. సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు, సేఫ్ గా ఉంది అంత. మరో కాలర్ ఉన్నారు, వీరేంద్ర గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్ నమస్తే, చెప్పండి. మేడం, మా బాబు 8th క్లాస్ లో ఉన్నప్పుడు స్కూల్లో పడిపోయాడండి, బెంచ్ మీ కింద పడిపోతే రెండు పనులు, ముందు పనులు విరిగిపోయినాయండి. అది కొద్దిగా ఇన్ఫెక్షన్ వచ్చింది, ఒక 9 నెలల తర్వాత చూపించానండి. అప్పటిదాకా ఏ బాధ లేదు. 9 నెలల తర్వాత ఇన్ఫెక్షన్ అయిందండి రెండు పనులు. ఇప్పుడు ఎంత అండి వయసు, ఎంత బాబుది? 15 ఇయర్స్ అండి. ఎంత? 15 ఇయర్స్. ఫైన్. చాలా మంది ఆటోలో కింద పడిపోయినా, యాక్సిడెంట్ లో దెబ్బలు తగిలినా పళ్ళని, ఈ దవడ ఎముకల్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారండి, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని. సార్ మీకు కూడా మీ బాబుకి ఏమైందంటే అక్కడ దెబ్బ తగిలింది, ఇన్ఫెక్షన్ అయింది, మీరు అప్పుడే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఒక చిన్న ఎక్స్రే చేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి వదిలిపెట్టేవారు. అప్పుడు ఇన్ఫెక్షన్ ఉండేది కాదు, బాబుకి సఫరింగ్ ఉండేది కాదు. కానీ మీరు అప్పుడు ఏంటంటే పెద్దగా పెయిన్ అంటలేదు కదా, ఆయన దెబ్బ తగిలితే రక్తం రావలేదు కదా అని కూడా చాలా మంది వెళ్లరు. అలా కాదు, బ్లో ఎక్కడైతే ఇలా బ్లో వస్తుందో, ఎక్కడైతే హిట్ అనేది ఉంటుందో అప్పుడు డాక్టర్ని కలిసి ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఇది తలకి తగిలినా, మూతికి తగిలినా, ముక్కుకి తగిలినా ఒకసారి చెక్ చేయించుకుంటుంది. లోపల ఇంటర్నల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే వాళ్ళు సాల్వ్ చేస్తారు. అలాగే పళ్ళకి సంబంధించి కూడా ఎప్పుడైనా ఎక్కువ దెబ్బలు ఆటల్లో, యాక్సిడెంట్స్ లో, ఫైట్స్ లో కానీ అన్నిట్లో కూడా ఫస్ట్ ఇంపాక్ట్ మొహం మీద, అది కూడా ఎస్పెషల్లీ ముందర పళ్ళ మీద ఉంటుంది, ముక్కు మీద, ముందర పళ్ళ మీద. అలాంటప్పుడు డాక్టర్ని కలవాలి. అలాగే ముందర పళ్ళల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సందులు ఉంటాయి,
విరిగిపోయి ఉంటాయి, రంగు మారిన పళ్ళు ఉంటాయి. స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు, బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఉంది. అలైనర్స్ అందరూ అంటారు, ఇప్పుడు సందులు ఉన్నాయని డాక్టర్ దగ్గరికి వెళ్తే క్లిప్పులు పెడతారండి, మా వల్ల కాదు, మేము ఆఫీసులకి వెళ్ళలేము, స్కూళ్ళకి వెళ్ళలేము, కాలేజ్కి వెళ్ళలేము, ఇవన్నీ ఇబ్బందికరమైన పరిస్థితులు, మేము వెళ్ళమంటారు. ఇప్పుడు క్లిప్పులు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, కావాలంటే క్లిప్పులు కూడా పెట్టచ్చు. అలైనర్స్ అనే బ్యూటిఫుల్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. సన్న ట్రేలా ఉంటుంది, తీసి పెట్టుకునే ట్రే, అచ్చంగా సెట్ సెట్స్ ఇస్తాం. మీరు నెలలా మా దగ్గర చెకప్ కూడా రానవసరం లేదు, జస్ట్ ఆ ట్రే వేసుకోవడం వల్ల మీ సందులు క్లోజ్ అయిపోతాయి, ఎత్తు తగ్గిపోతుంది, అలాగే ముందుకి వెనక్కి ఉండే వంకర పళ్ళు చక్క లైన్ లోకి పేర్చినట్టు అందంగా వచ్చేస్తాయి. అలాగే రంగు మారిపోయిన పళ్ళు అనుకోండి, స్మైల్ డిజైనింగ్ అంటారు, కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ చేస్తారు అని. స్మైల్ డిజైనింగ్ లో కూడా బ్యూటిఫుల్ టెక్నాలజీలు ఉన్నాయి. లామినేట్స్ అంటే పంటిని జస్ట్ ఇలా రఫ్ చేసి ఆ తర్వాత పైన చిన్న ప్లేట్స్ లాంటివి అతికించడం వల్ల బ్యూటిఫుల్ టీత్ సెట్ వస్తుంది. అంత అడ్వాన్స్డ్ గా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ముందర పళ్ళలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు సార్. బాబుకు కూడా రూట్ కెనాల్ చేయించండి సార్. ఆ తర్వాత క్యాపులు అనేవి కొంచెం పెద్దగా అయినాక, ఎందుకంటే ఇప్పుడు దవడ ఎముకలు ఎదుగుతా ఉంటాయి కాబట్టి ఇప్పుడు క్యాపింగ్ చేయకూడదు, కొంచెం ఆగి ఒక 2-3 సంవత్సరాల తర్వాత క్యాపింగ్ చేయొచ్చు. ఇన్ఫెక్షన్ అయితే 100% తీసేయచ్చు సార్. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఒకసారి రండి. నోట్లో ఒక్క పన్ను కూడా లేని వాళ్ళకి ట్రీట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటదండి. చాలా మంది సఫర్ అయ్యే బర్నింగ్ ప్రాబ్లం అది. ఏంటంటే నోట్లో ఒక పన్ను కూడా లేదు, పళ్ళ సెట్స్ వాడుతుంటారు పెద్దవాళ్ళంతా. కొంతమందికి నోట్లో పళ్ళన్నీ కదులుతా ఉంటాయి, ఈ పళ్ళన్నీ కదిలిపోతా ఉన్నాయి, మాకు తినడానికి పనికి రావట్లేదు, కానీ ఇవన్నీ తీయించేసుకోవాలి అని పేషెంట్ కి తెలిసినా ఇవి తీసేస్తే పరిస్థితులు ఏంటి అంటే మళ్ళీ వెంటనే ఫిక్స్డ్ పళ్ళైతే పెట్టరు, ఆ తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు పెడతారు. వయసు ఏమో 40-50 మధ్యలో ఉంటది, ఆ ఏజ్ నుంచి 80 ఏళ్ల ఏజ్ వరకు ఆ తీసి పెట్టుకునే యాక్టివ్ గా ఉంటారు. ఆఫీసులకి వెళ్ళాలి, వ్యాపారాలు చేసుకోవాలి, ఇంట్లో లేడీస్ యాక్టివ్ గా ఉంటారు, నార్మల్ గా ఉండాలి అనుకుంటారు, కానీ తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో కష్టపడాలి అని ఎవరు అనుకుంటారు. అదే ప్రాబ్లమ్ ని మనం ఇప్పుడు చాలా సునాయాసంగా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో సరిచేయొచ్చు, అస్సలు ఇబ్బంది లేదు. ఇంప్లాంట్స్ అనేవి ఎంత ఈజీ అంటే, ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి కేవలం 3 నిమిషాలు మాత్రమే టైం పడుతుంది. అంటే అది ఎంత ఈజీ చెప్పండి. బ్లడ్ రక్తస్రావం ఉండదు, జస్ట్ ఒక చిన్న డ్రాప్ చేసి అక్కడ వేరుకి బదులుగా వేరుకి అంటే ఒక చుక్క రక్తం ఇలా చిమ్మే లోపల మనం పెట్టేస్తాం. కుట్లు వేయన అవసరం లేదు, రక్తం రాదు, తర్వాత పెయిన్ అనేది ఉండదు. మీరు అసలు ఆఫీస్ కానీ స్కూళ్ళకి కానీ మీరు చేసే యాక్టివిటీస్ కానీ లీవ్ పెట్టక్కర్లేదు. అంత సింపుల్ గా ఉంటుంది ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది. అందుకే దాన్ని అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అన్నాము. చాలా సింపుల్ గా చాలా ఈజీగా చేయగలుగుతున్నాము. సో నోట్లో ఒక్క పన్ను కూడా లేని వాళ్ళకి, పళ్ళ సెట్లు వాడే వాళ్ళకి కానీ, చిగుళ్ళ జబ్బుతో పళ్ళన్ని లూజ్ అయిపోయిన వాళ్ళకి కానీ, యాక్సిడెంట్స్ లో మొత్తం పళ్ళైన పోయిన వాళ్ళకి కానీ తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో బాధలు పడక్కర్లేదు. చక్కగా నోట్లో పై దవడ ఎముకలో కింద దవడ ఎముకలో చక్క ఇంప్లాంట్స్ పెట్టేసి మనం చక్కగా మొత్తం ఫిక్స్డ్ పళ్ళు కట్టచ్చు. చుట్టానికి ఫిక్స్డ్ ఉంటాయి, తినడానికి నార్మల్ గా. సరే ఇవన్నీ పెడతారు, పళ్ళు ఎప్పటి నుంచి మేము తినొచ్చు, నెలాగాల 2 నెలలు ఆగాలనే డౌట్స్ ఉంటే అవసరం లేదండి. పళ్ళు ఫిక్స్ చేసిన గంట తర్వాత నుంచి మేము తినమని చెప్తాం, మీరు హ్యాపీగా తినొచ్చు. ఎంత టైం పడుతుంది దీనికి? కేవలం 2 వారాలు మాత్రమే. ఎవరికి? నోట్లో ఒక్క పన్ను కూడా లేని వాళ్ళకి కేవలం 2 వారాలు మాత్రమే. అదే 1, 2, 3, 4 అలా అక్కడెక్కడ పళ్ళు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి కేవలం 2 సిట్టింగ్స్ మాత్రమే. ఇవాళ వస్తే రేపు ఈవినింగ్ కల్లా మీ ఫిక్స్డ్ టీత్ మీ నోట్లో ఉంటాయి. డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా సింపుల్ గా ఉన్నాయి, చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాయి. ఒకప్పుడు లాగా మొత్తం డ్రిల్ వేయడం, ఎక్కువ వాటర్ స్పిల్ అవ్వడం, ఎక్కువ ఉమ్మి స్పిల్ అవ్వడం, ఎక్కువ రక్తస్రావం జరగడం, కుట్లేయడం, ఎంత పెయిన్ఫుల్ ట్రీట్మెంట్స్ అలా లేవు. పైగా ఇప్పుడు పార్త 125 క్లినిక్స్ లో, స్కిన్ అండ్ హెయిర్ లో కూడా 100% మేము 100% కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నాం. మేము పర్సనల్లీ మా డాక్టర్స్ అందరూ కూర్చుంటున్నాం. డాక్టర్స్ మాత్రమే ట్రైన్డ్ కాదు, మెయిడ్స్ దగ్గర నుంచి, అసిస్టెంట్స్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వెల్ ట్రైన్డ్ ఉన్నారు కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వడంలో. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. పార్త అసలు క్లినిక్ ప్రెమిసెస్ లో కూడా మీరు థర్మల్ స్కానింగ్ లేకుండా, మౌత్ మాస్క్ లేకుండా లోపలికి రాలేరు మీరు. ఒకవేళ అవన్నీ కూడా దాటి వచ్చిన తర్వాత కూడా మేము ట్రీట్మెంట్ రూమ్ లోకి తీసుకెళ్ళటానికి కూడా మీకు ఫుట్ కవర్స్ వేసి, హెడ్ క్యాప్స్ పెట్టి, మౌత్ మాస్క్ పెట్టి, పైన డ్రేప్ వేసి, అసలు మీకు ఏ రకమైన కాంటాక్ట్ మీ నుంచి మాకు కానీ, మా నుంచి మీకు కానీ కాంటాక్ట్ లేకుండా ఒకే పర్సన్ ని ఎగ్జామినేషన్ రూమ్ లోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాం. ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా సపరేట్ పిపి కిట్స్ అనేవి ఉంటాయి.
అంటే కంప్లీట్ మీకు మాకు మధ్యన ఒక బ్యారియర్, ఒక గోడ కట్టినట్టే, అది నాలుగైదు లేయర్లు గోడ కట్టుకుని ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాం. 100% అసలు మీకు కళ్ళు మూసుకుని మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. సో భయపడాల్సింది ఏం లేదండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 0404142000, పార్ద 125 స్కిన్ హెయిర్ డెంటల్ క్లినిక్స్ ని కనెక్ట్ చేసేది అది. ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు చేసుకోవచ్చు. అలాగే ఇది వరకు లాగే ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు ముందు ట్రీట్మెంట్ చేయించుకుని మీ ఫీజుని ఇన్స్టాల్మెంట్స్ లో కూడా పే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తే ప్రధానంగా హెయిర్ ఫాలింగ్ అంటూ అలాగే హెయిర్ థిన్నింగ్ అవుతుందని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో వీరికి ఏమన్నా పార్ద డెంటల్ హెయిర్ అండ్ స్కిన్ సంబంధించి ఏమన్నా చూపించగలరా పరిష్కారం? 100% చూపిస్తానండి, అందులో డౌట్ ఏం లేదు. పార్ద హెయిర్ అండ్ స్కిన్ లో కూడా నెక్స్ట్ అందరూ భయపడేది ఫస్ట్ ట్రీట్మెంట్ కన్నా ముందు, ఇప్పుడు కరోనా ఉంది మేం చచ్చిన ట్రీట్మెంట్ చేయించుకోము, అసలు పోతే ఏమవుతుందో అని భయం ఎక్కువ ఉంటుంది అందరిలో. లేదు, అక్కడ కూడా పార్ద డెంటల్ లో ఎలాంటి కేర్ తీసుకుంటున్నాము, పార్ద స్కిన్ అండ్ హెయిర్ లో కూడా సేమ్ కేర్ అనేది ఫాలో అవుతా ఉన్నాము. ఈ స్కిన్ హెయిర్ ఫాల్ అనేది చూడండి, అది కూడా ఒక రకమైన చిన్న ఇబ్బంది లాంటిది. అంటే మన ఇది కానీ హెయిర్ అనేది మన కాన్ఫిడెన్స్ అండి. హెయిర్ పోతా ఉంటే మనలో ఓన్లీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతా ఉంటాయి. హెయిర్ ఫాల్ అనేది జనరలైజ్డ్ ప్రాబ్లం, అది మెన్ కి ఫిమేల్ కి ఇద్దరికీ ఉంటది. ఇందులో కూడా ఏంటంటే ఒకటి లోకల్ ఫ్యాక్టర్స్ వల్ల జరిగితే, రెండోది మన జెనెటికల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా జరుగుతుంది. మెన్ లోని ఎక్కువగా జెనెటికల్లీ జరుగుతుంది, బట్టతల అంటాం దాన్ని. అది ఆడవాళ్ళలో కూడా ఉంటది కానీ తక్కువ శాతం ఉంటది, మగవాళ్ళలో ఎక్కువ శాతం ఉంటది. హెయిర్ ఫాల్ హెయిర్ థిన్నింగ్ అనేది జనరల్ గా ప్రోటీన్ డిఫిషియన్సీ, న్యూట్రిషనల్ డిఫిషియన్సీ, హార్మోనల్ ఇంబాలెన్స్, స్ట్రెస్, లోకల్ ఫ్యాక్టర్స్, అలాగే మీరు పొల్యూషన్, డాండ్రఫ్ చుండ్రు పట్టేయడం వల్ల, మీ లైఫ్ స్టైల్ వల్ల, నిద్రపోకపోవడం వల్ల, ఇలా ఒక రీజన్స్ వల్ల మాత్రమే జుట్టు రాలిపోతుంది తప్ప అందరికీ జుట్టు రాలిపోయే అవకాశం ఏమి ఉండదు. కాబట్టి మీరు ఏదైనా పాటించండి. నేను నా దగ్గరకు వచ్చే పేషెంట్లు మేము చూసే ఎక్కువ మంది పేషెంట్ల శాతం ఎలా అంటే మొత్తం ఎన్నో సంవత్సరాల నుంచి జుట్టు అంతా పోగొట్టుకుని బాగా పలుచుగా అయిపోయాకో, బాగా బట్టతల అనేది కూడా గ్రేడ్స్ లో విభజన చేస్తామండి. అంటే ఈ సైడ్ నుంచి పోవడం, పైన పోవడం, మొత్తం హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోవడం, ఇలా గ్రేడ్స్ ఉంటాయండి. ఓకే, ఆ గ్రేడ్స్, ఆ గ్రేడింగ్ లోని ఎక్కడ గ్రేడ్కి వెళ్ళిపోతారు, 5 to 7 గ్రేడింగ్ కి వెళ్ళిపోతారు. అదే మీరు 1 to 4 గ్రేడింగ్ కి వస్తే చాలా సింపుల్ కదా, సింపుల్ ట్రీట్మెంట్స్ తో కూడా మళ్ళీ జుట్టు మొలిపించవచ్చు. ట్రీట్మెంట్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. నేను మళ్ళీ అందరికీ చెప్తున్నాను, జుట్టు ఊడిపోతుంటే ఐడెంటిఫై చేయాలి ఏ ప్రాబ్లం వల్ల మీకు జుట్టు ఊడిపోతుంది అని. న్యూట్రిషనల్ ప్రాబ్లం అనుకోండి, ఒక చిన్న మల్టీవిటమిన్ క్యాప్సూల్, అంటే అన్ని మల్టీవిటమిన్లు వేసుకోకూడదండి జుట్టు రాలిపోవడానికి. పర్టికులర్ విటమిన్సే, అంటే బయోటిన్ అని, వైటమిన్ డి అని, అలాగే B12 అని, ఐరన్ అని, జింక్ అని, ఇలా కొన్ని పర్టికులర్ విటమిన్స్ వల్లే, మినరల్స్ వల్లే మీ జుట్టు హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. వాటిని మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవాలి తప్ప ఏదో ఒక మల్టీవిటమిన్ తెచ్చి వేసుకుంటే మీకు జుట్టు అనేది సెట్ కాదు మీ ప్రాబ్లం అనేది. రెండోది షాంపూస్ మార్చేస్తుంటారు ప్రతి ఒక్కరు, ఆ షాంపూ మార్చడం వల్ల మనకి సమస్య ఎక్కువ పెరుగుతుంది కానీ తగ్గదు. మీకు కిటకెనోజోల్ ఉండే షాంపూ వాడటం వల్ల డాండ్రఫ్ తగ్గడంతో పాటు డిహెచ్టీ అనే హార్మోన్ ఎఫెక్ట్ కూడా జుట్టులో తక్కువ అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుద్ది. అదంతా మీకు ఎలా తెలుస్తుంది, కాస్మెటాలజిస్ట్లు, డెర్మటాలజిస్ట్లు పరీక్ష చేసి మీకు ఏ డిఫిషియన్సీ వల్ల, ఏ లోపం వల్ల, లైఫ్ స్టైల్లో ఏ చేంజ్ వల్ల మీకు జుట్టు రాలుతుందో వాళ్ళు ఐడెంటిఫై చేస్తే దాని ప్రకారం మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోద్ది. నెక్స్ట్ ట్రీట్మెంట్ సెషన్కి వచ్చిన ట్రీట్మెంట్ సెషన్స్ చాలా సింపుల్, నేను చెప్తున్నాను చూడండి. అక్కడ హెయిర్ ఫాలికల్స్ ని, గ్రోత్ ఫ్యాక్టర్స్ ని స్టిమ్యులేట్ చేస్తాం. అంటే మళ్ళీ పడుకున్న వాటిని నిద్ర లేపుతాం. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే జస్ట్ బయో స్టిమ్యులేషన్ అంతే. అవి మళ్ళీ రియాక్టివేట్ అయ్యి పొత్తుగా జుట్టు పలుచబడిపోయిన జుట్టు, ఫస్ట్ జుట్టు రాలడం ఆగిపోద్ది, మళ్ళీ జుట్టు ఒత్తుగా వస్తుంది. అంత సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఎవరైనా హెయిర్ ఫాల్ అవుతుంటే కొంచెం ట్రై చేయండి, ఇంట్లో తప్పలేదు. అది 3 to 6 months దాటిందంటే వెంటనే మమ్మల్ని ఒక్కసారి కన్సల్ట్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రీ కాస్మెటాలజిస్ట్లు, ఫ్రీ డెర్మటాలజిస్ట్లు కన్సల్టేషన్ ఉంది. ఇది పూర్తిగా అవేర్నెస్ ఇవ్వడం వల్ల, ఇవ్వడం కోసమే ఐఎమ్ ట్రయింగ్ టు సే దిస్, ఎందుకంటే చాలా మందికి తెలియడం లేదు. అలాగే జుట్టుకి వాడే షాంపూ కానీ, కండిషనర్ కానీ, ఏదైనా మీ జుట్టుకి, మీ స్కాల్ప్కి తగినట్టుగా ఉండాలి తప్ప ఏదంటే అది వాడడం వల్ల డామేజ్ తప్ప మంచి అయితే డెఫినెట్ గా జరగదు. రైట్, మనం డెంటల్ గురించి చెప్పుకున్నాం, హెయిర్ గురించి చెప్పుకున్నాం, ఇక స్కిన్ గురించి చూసుకుంటే డైలీ స్కిన్ కేర్ ఎలా ఉండాలండి? యస్, స్కిన్ కేర్ అనేది చూడండి, స్కిన్ కేర్ రెజీమ్ అంటే స్కిన్ కేర్ అందరూ పాటించాలి, అక్కడే దాని బ్యూటీ అనేది ఆధారపడి ఉంటుంది. జనరల్ గా ఎప్పుడో పొద్దున మొహం అంటే పళ్ళు తోమడం,
ఓకే కానీ మొహం కడగడం ఫేస్ వాష్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దిస్ ఫేస్ వాష్ చేసుకుంటే మళ్ళీ అట్లానే బయట పనులన్నీ చేసుకుంటాం లేదా మేము హౌస్ వైఫే కదా ఇంట్లోనే ఉంటాము సో దీనికి పెద్ద రెజీమ్ అక్కడ మళ్ళీ అట్లానే పడుకుంటూ పోతాం రాత్రి ఎప్పుడైనా స్నానం చేస్తే చేసినట్టు లేకపోతే లేనట్టు అలా చేయడం వల్ల స్కిన్ లో తొందరగా ఏజింగ్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ అన్ఈవెన్ స్కిన్ టోన్ కానీ తొందరగా డీహైడ్రేట్ అయిపోవడం కానీ జరుగుతుంది అలా ఎప్పుడు చేయకూడదండి డైలీ ప్రతి ఒక్కళ్ళు కూడా సింపుల్ రెజీమ్ ఒకటి ఫాలో అవ్వాలి రోజుకి రెండు సార్లు మొహం కడుక్కోవాలి మొహం కడుక్కున్న తర్వాత మన స్కిన్ కి సూట్ అయ్యే మాయిశ్చరైజర్ అనేది డెఫినెట్ గా వాడాలి ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ అనే క్రీమ్ ఉంటుంది దాన్ని వాడాలి ఆ క్రీమ్ కూడా మీ స్కిన్ టైప్ కి తగినట్టు వాడాలి స్కిన్ టైప్స్ ఉంటాయి మీకు అందరికి తెలుసు కదా డ్రై ఉంటుంది ఆయిలీ ఉంటుంది కాంబినేషనల్ ఉంటుంది సో దానికి తగినట్టుగా మన సన్ స్క్రీన్ వాడుతూ ఉండాలి అలాగే సాయంత్రం కూడా డెఫినెట్ గా మొహం కడుక్కోవాలి నిద్రపోయేటప్పుడు మన స్కిన్ టైప్ కి తగినట్టుగా మనం మాయిశ్చరైజర్ పెట్టుకుని పడుకోవాలి దీని అంతటికీ టైం ఎంత పడుతుందో చెప్పండి 5 నిమిషాలు మాత్రమే ఈ 5 నిమిషాలు మీరు కేర్ తీసుకోవాలి సో నేను ఏం చెప్తానంటే మీరు ఎలాగో ఓవర్ ద కౌంటర్ కొనుక్కుంటారు వెళ్ళి ప్రొడక్ట్స్ అన్ని కొనుక్కుని మొహానికి పెట్టుకుంటారు కదా నేనేం చెప్తానంటే ప్రాపర్ డర్మటాలజిస్ట్ ని వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు మీ స్కిన్ టైప్ కి తగినట్టు ఫేస్ వాష్ మార్నింగ్ క్రీమ్ డే క్రీమ్ సన్ స్క్రీన్ నైట్ పట్టుకునే మాయిశ్చరైజర్ వాళ్ళు ఇస్తారు అది వాడడం వల్ల మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కదా చిన్న మచ్చలు తగ్గిపోతాయి కలర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అలాగే పింపుల్స్ తగ్గిపోతాయి ప్రతిదీ కూడా ఈ డే ఈ క్రీమ్స్ వల్ల మీకు ఎంతో ఉపయోగం ఉంటుంది సరే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను ఎంతసేపు చెప్పగలను 20 నిమిషాలు అర్ధ గంట మీతో మాట్లాడగలను సో ఎవరికి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000 పార్థ డెంటల్ స్కిన్ హెయిర్ ని కనెక్ట్ చేసే నెంబర్ అది దానికోసారి ఫోన్ చేసి కనుక్కోండి అలాగే మాకు www.partharental.com అనే వెబ్సైట్ ఉంది అందులో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది దాంట్లో ఒకసారి లాగిన్ అయ్యి మాతో మాట్లాడచ్చు థ్యాంక్స్ కల్పన గారు మా ప్రేక్షకులకి మంచి సూచనలు ఇచ్చారు దీనిపై మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే ఇటువంటి ఖచ్చితంగా పార్థ డెంటల్ అండ్ హెయిర్ అండ్ స్కిన్ కి మీరు అప్రోచ్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు ఇది వాళ్ళ హలో డాక్టర్